చెప్పండి. సో ఈరోజు మీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు, మేము టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నాము అని చెప్పేసి. సో మీ స్పందన ఏంటి? మేడం ఇది ఆల్రెడీ ఊహించింది మేడం మేమందరము, కానీ పవన్ కళ్యాణ్ గారు నోటితో చెప్పితేనే అది బాగుంటుందని చెప్పి ఆలోచనతో మేము ఇందులో వెయిట్ చేశాము. ఇక యుద్ధమే మేడం, ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపైన గతంలో వద్దు ఒంటరిగా పోటీ చేద్దాం ఆలోచన ఉన్నా కూడా మేము ఈ రోజు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి భద్రతల అక్రమ కేసులు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని రోడ్డు మీద తిరగనీకం చేస్తున్నారు, 307 కేసులు, 30 యాక్ట్లు, 144 సెక్షన్లు, ప్రజలను ఇన్ని విధాలకు ఇబ్బంది పెట్టడం, అన్ని విధాలకు ఇబ్బంది పెడుతూ రాక్షస రాజ్యం ఏలుతున్న ప్రజలు రక్తం తాగాలని ప్రయత్నిస్తున్నారు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇంత దారుణాలు చూసి కూడా ఇప్పుడు కూడా కలవకపోతే ఈ రాష్ట్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు కలిసిపోతే కానీ ఈ రాష్ట్రంలో ఇంకా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పతనం జరగదని చెప్పి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి, ఆవేశంతో కాదు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. గొప్ప నిర్ణయం, దీన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది త్యాగాలు చేసిన అవసరం ఉంది, ఇప్పుడు రెండు పార్టీలు కూడా త్యాగాలు చేసిన అవసరం ఉంది. ఎందుకు చేయాలంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుండాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, ఈ యొక్క నిర్ణయాన్ని స్వీకరించాలి మేడం. ఎస్ కిరణ్ రాయల్ గారు, గత 4 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అని, అటు టీడీపీ కానీ ఇటు జనసేన కార్యకర్తలు కానీ వారిపై అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం, సో ఈ వైసీపీ పాలనకి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలి అని మీరు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసిపోతున్నాయి కదా, ఇక భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మేడం ఖచ్చితంగా మేడం, ఇంకా భవిష్యత్తులో వైసీపీకి యుద్ధమే మేడం. వాళ్ళు ఇండోలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఈ రోజు నుంచి మేము వాళ్ళు ఇబ్బంది పెడతాం మేడం ఖచ్చితంగా. ఎందుకంటే మేడం రాష్ట్రంలో ఒక ధర్నా చేయాలన్నా, ఒక నిరసన చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా అరెస్టులు, హౌస్ అరెస్టులు, భయం, బెదిరింపులు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు రెండు పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకసారిగా రోడ్డుని వస్తే ఆ ఒక్క జన సందోహం కానివ్వండి, ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ ఏదైతే జరగకూడదు అదే జరిగింది. వైసీపీ అనుకున్నారు జనసేన తెలుగుదేశం ఎప్పటికీ కలవకూడదు అనుకున్నారు, ఇప్పుడు అదే కలవబోతోంది, ఈ రాష్ట్రంలో అధికారం రాబోతున్నాం మేడం. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో మొదటి నుంచి కూడా జనసేన ఖండించింది, ఐ స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు అంటూనే మీరు నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు, సో ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి ఇక ముందు ఏ విధంగా ఉండబోతోంది? మేడం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా రేపు 10 రోజులు 15 రోజులు 20 రోజులు బయటకు వస్తాడు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి లాగే శాశ్వతంగా జైలుకి పోలేడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయితే జైలు ఉండాల్సిన జీవితాంతం అది, ఆ విషయం తెలియట్లేదు వీళ్ళకి. ఏదో జగన్మోహన్ రెడ్డి ఉత్తముడు, మంచోడు, నాయకుడు, మా వాడు ఏదో గొప్పోడు అనుకుంటే అనుకుంటే తప్పు మేడం. ఒకటే విషయం మేడం, రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయి, ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు అయిపోతుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు మేడం. రైట్, థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు.